ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంఎస్ఎంఈ కన్సల్టెంట్ అజయ్ గారు. నమస్తే అజయ్ గారు. నమస్తే అజయ్ గారు. ఇప్పుడు అలిప్ ద్వారా కావచ్చు, మిగతా సంస్థల ద్వారా కావచ్చు, బ్యాంకుల ద్వారా కావచ్చు, విమెన్కి సంబంధించి చాలా రకాల పథకాలు లోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముద్ర చాలా, దానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ముద్ర అన్న పథకమే, ఆ పేరే అందరికీ తెలిసిన పేరులాగా, అందరికీ తెలిసిన ఈ ఒక పథకం కింద మన ప్రజల్లోకి వచ్చేసింది. అసలు ముద్ర లోన్ తీసుకోవాలి అంటే ఎట్లా అండి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ముద్ర ఈ లోను ఎవరికైనా ఇస్తారు. ఈ 10 లాక్స్ లోపల ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ముద్రలో మామూలుగా మిగతా స్కీమ్లన్నింటిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటాయి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవడానికి. కానీ ఈ ముద్ర స్కీమ్లో ఎవరైనా సరే అప్లై చేసి లోన్ తీసుకోవచ్చు. ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకి బాగా ఉపయోగపడుతుంది. ఈ లోన్ అప్లై చేయాలంటే 4 డాక్యుమెంట్లు ఉంటే సరిపోతాయి. ఒక చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే దీనికి మనం ఎంత పెట్టుబడి అవసరం, దీంట్లో మనం ఎంత పెట్టుకుంటాం, బ్యాంక్ నుంచి ఎంత లోన్ కావాలి అనే చిన్న డీటెయిల్స్ కనుక ఇవ్వగలిగితే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. దాంతోపాటుగానే ఆధార్ కార్డు, ఒక అడ్రస్ ప్రూఫ్, మనం ఏదైనా ఒక ప్లేస్ కనుక తీసుకుంటే వ్యాపారం కోసం దాని లీజ్ అగ్రిమెంట్ ఉంటే, ఈ 4 డాక్యుమెంట్లు కనుక మనం ఇవ్వగలిగితే ముద్ర స్కీమ్ నుంచి ఎటువంటి అంటే తనఖాలు లేకుండా మనం లోన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే బ్యాంకుకి మనం ఏమి సబ్మిట్ చేయని అవసరం లేదు. ఈ 4 డాక్యుమెంట్స్ కాకుండా మన అంటే వేరే ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీస్ ఏమక్కర్ లేకుండా మీకు లోన్ తీసుకునే అవకాశం ముద్రాల కల్పించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలాంటి బిజినెస్ అండి, అంటే ఎలాంటి వ్యాపారం చేసే వాళ్ళకి ముద్ర లోన్ ఇస్తుంది అంటారు? చిన్న కిరాణా దగ్గర నుంచి మన టిఫిన్ సెంటర్లు, బజార్లో పెట్టుకునే టిఫిన్ సెంటర్ల వరకు ఈ ముద్ర కింద ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తీసుకోవచ్చు. తయారీ రంగమే కాకుండా సర్వీస్ సెక్టారే కాకుండా ఏదైనా ఇప్పుడు బైక్ సర్వీసింగ్ అలాంటి వాళ్ళు దీని కింద తీసుకోవచ్చు. అలానే రోడ్డు మీద పెట్టుకునేటటువంటి టిఫిన్ సెంటర్స్ లేదా ఎలాంటి వాటికి ఫ్యాన్సీ షాప్ అని చిన్న చిన్న వాటికి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాల కోసం అంతకుముందు బ్యాంక్ వెళ్తే ముందు అసలు మీరు ఏం సెక్యూరిటీ పెడతారు అని అడిగేవాళ్ళు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికి చిన్న వ్యాపారస్తులు ముఖ్యంగా ఎటువంటి సెక్యూరిటీలు పెట్టే అవకాశం లేదు. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళని తీసుకొచ్చి ఎటువంటి మీకు సెక్యూరిటీస్ ఇవ్వమంటే వాళ్ళు ఎలా ఇవ్వగలరు? అది చాలా అవరోధంగా ఉండే చిన్న వ్యాపారస్తులకి. ఈ ముద్ర స్కీమ్ వచ్చిన తర్వాత అలాంటి అవరోధాలన్నీ కోల్పోయి మనకి ఎటువంటి సెక్యూరిటీస్ లేకుండా చిన్న వ్యాపారస్తులు లోన్ తీసుకోవడానికి అవకాశం. ఇప్పుడు వ్యాపారం చేసుకునేవారు వాళ్ళు ఏమైనా క్యాపిటల్ గా కొంత అమౌంట్ ఏమైనా పెట్టుకోవాల్సి ఉంటుందంటారా? 10% వాళ్ళ పెట్టుబడి శాతం బ్యాంక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మిగతా 90% కూడా బ్యాంక్ ఇస్తుంది, బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఎట్లా పే చేస్తారండి? బ్యాంక్ ఏ విధంగా పే చేస్తుంది? మనకి మంత్లీ మన చిన్న రిపోర్ట్ లో మనం నెలకింత పే చేస్తామని చూపించాల్సి ఉంటుంది. దగ్గర దగ్గర జనరల్ గా 1,15,000 రూపాయలు నెలకు పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ మెథడ్ ఎలా ఉంటుంది? బ్యాంక్ వైపు నుంచి ఇప్పుడు ముద్ర లోన్ తీసుకోవాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది కిరాణా షాప్ అనుకుందాం, ఒక 5 లాక్స్ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, అంటే 5 లాక్స్తో ఒక షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఒక క్లయింట్, వారు బ్యాంక్ని ఎలా అప్రోచ్ కావాలి? బ్యాంక్ ఎలా పే చేస్తుంది? బ్యాంక్ ఎలా ఇస్తుంది లోన్ వీరికి? వీళ్ళకి 2 రకాలు ప్రస్తుతం ఎనీ లోన్, ఒకటి ఫిక్స్డ్ క్యాపిటల్, 2 వర్కింగ్ క్యాపిటల్. అంటే స్థిరమైన వస్తువులకి కొనడానికి కావాల్సిన పెట్టుబడిని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాము. దాని వ్యాపార అవసరాల కోసం సరుకు కొనడానికి వర్కింగ్ క్యాపిటల్ అంటాం. దీంట్లో మన స్థిరమైన వస్తువులు అంటే మనం కిరాణా షాప్ పెట్టుకోవాలనుకుంటే మనకు అలమారులు, ఫ్యాన్లు ఇలాంటి ఎక్విప్మెంట్ అవసరం. వాటికి ఎంత అవసరమో తీసుకొని అవి నెల నెలా కట్టుకునేటట్టుగా బ్యాంక్ ఇస్తుంది. అలా కాకుండా వర్కింగ్ క్యాపిటల్ మనం వ్యాపార అవసరాల కోసం సరుకు కొనడం కోసం మనకు కొంత అమౌంట్ కావాల్సి వస్తుంది, దానికి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ ఇస్తారు. దాన్ని మనం నెల నెల వాడుకుంటూ దానికి ఎంత అమౌంట్కి అయితే వాడుకున్నామో దానికి ఇంట్రెస్ట్ కడుతుంటాం. ఇది మన బిజినెస్ కొనసాగినంత కాలం ఈ వర్కింగ్ క్యాపిటల్ సాగు. మాకు అట్లా కాకుండా ఇవన్నీ అవసరం లేదండి, ఒకటే లోన్ ఇవ్వండి నెల నెల కడతా అన్న సౌలభ్యం కూడా ముద్రలో ఉంటుంది. బ్యాంక్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందండి వీళ్ళకి లోన్ ఇవ్వచ్చు అనే విషయాన్ని? ఏ విధంగా, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది? వీళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో వీళ్ళు అసలు వీళ్ళ కస్టమర్స్ ఎవరు, అసలు వీళ్ళ సర్వీస్ కానీ వీళ్ళ ప్రోడక్ట్ కానీ వీళ్ళు ఎవరికి అమ్ముతారు? అంటే ప్రస్తుతం సపోజ్ ఇడ్లీ చేస్తున్నాము, ఆ ఇడ్లీలు ఎవరు తీసుకుంటారు? అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఇడ్లీ టిఫిన్ కి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తారు. ఇలాంటివి చూసి వీళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు జనరల్గా బజార్లో పెట్టుకునే ఇడ్లీ పెట్టుకున్నా కూడా అమ్ముడవుతాయి.
ఇవి ఈ మార్కెట్ ఉందా లేదా డిమాండ్కి ఉందా లేదా అనేది ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని లోన్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ తరపున క్యాల్కులేట్ చేసుకుంటారు. ఇఫ్ ఎనీ బ్యాంకు ముద్రా లోన్ ఇస్తుందండి? ఇస్తుంది, అన్ని బ్యాంకులు ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉంటాయి కొన్ని, ఎప్పుడు ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం గైడ్ లైన్స్ ఇచ్చి టార్గెట్స్ ఇస్తుంది ప్రతి బ్యాంక్కి, మీరు ఇంత పర్సంటేజ్ ముద్రా లోన్స్ ఇవ్వాలి అని. దాని ప్రకారంగా ఖచ్చితంగా ముద్రా లోన్ ముద్రా కింద వీళ్ళందరికీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ రివ్యూ చేస్తుంటారు ఈ ముద్రా స్కీమ్. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి ఈ పెట్టుబడి సహాయం అనేది కలపాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళందరూ 10 రూపాయల ఇంట్రెస్ట్కి 5 రూపాయల ఇంట్రెస్ట్కి బయట నుంచి బయట వ్యక్తుల దగ్గర నుంచి తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని అధిగమించాలంటే బ్యాంకులు ముందుకొచ్చి ఈ చిన్న తరహా చిన్న చిన్న పరిశ్రమలకి కనుక హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్, నాట్ ఓన్లీ చిన్న చిన్న వ్యాపారస్తులు పెరుగుతాయి, అలానే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? 10.5%. ఇది ఫిక్స్ చేశారు, 10.5%. అంటే సంవత్సరానికి 10.5%, అంటే రూపాయి తక్కువగా ఉంటుంది. రీపేమెంట్ ఎలా ఉంటుంది? అంటే ఎలా పే చేయాల్సి ఉంటుంది? నెలకి నెల నెల కట్టాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్. ఓకే ఓకే. ఎంత పీరియడ్ ఏమైనా ఉందండి? 5 ఏళ్ళ లోపల కట్టాల్సి ఉంటుంది. మనం తీసుకున్న అమౌంట్ ని 5 ఇయర్స్ లోపల తిరిగి కట్టాల్సి ఉంటుంది. మొత్తం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి ఇన్స్టాల్మెంట్ కింద లెక్క వేసి నెల నెల కట్టుకుంటే 5 ఏళ్ళ లోపల కంప్లీట్ చేసుకోవాలి. రైట్. ఎలిజిబిలిటీ ఏదైనా ఉందంటారా? ఎనీ పర్సన్ ఇప్పుడు అందరికీ మన గైడ్ లైన్స్ ఇచ్చాను, 18 ఇయర్స్ దాటిన అందరికీ కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉంది. ఓకే. దీంట్లో కూడా ముద్రాను 3 రకాలుగా విభజించారు. అంటే మరీ చిన్న వాళ్ళకి 50,000, కొంచెం ఉన్న వాళ్ళకి 2 లక్షలు, ఆ పైన ఉన్న వాళ్ళకి 5 లక్షలు. దీంట్లో అన్ని కేటగిరీలకి ముద్రా స్కీమ్ ఎలిజిబిలిటీ, దీనికి ఉంది దీనికి లేదు అనేది కాదు. రీటైల్ ట్రేడ్ కి మిగతా స్కీమ్స్ లో లోన్ లేదు సెక్యూరిటీ లేకుండా, బట్ ఆ ముద్రాలో అన్ని రంగాలకు ఉన్నారు. అంటే తయారీ రంగంకి ఉంది, సర్వీస్ సెక్టార్కి ఉంది, అలానే ట్రేడింగ్ సెక్టార్కి ఉంది, అలానే ఇంకా స్కూల్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా అవకాశం. సో ఖచ్చితంగా మహిళలంతా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ఉపయోగించుకున్నారు, ఇంకా ఎక్కువ మంది కనుక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ మంది ఈ స్కీమ్ వాడుకుంటే అంత బెనిఫిట్ అవుతుంది. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్